ప్రతిసారి వస్తూ ఉంటాం, ప్రతి దర్శనం చేసుకుంటూ ఉంటాం. కానీ పోయినసారికి ఇప్పటికీ ఇంకా ఏర్పాట్లు ఏం కాలే అనిపిస్తాను. పోయినసారి బాగున్నాయి, ఇప్పటికంటే పోయినసారి వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇంకా ఫైనల్ అయితే జాతర దగ్గరకు వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా వాటర్ చూద్దాం, అప్పుడు స్నానం చూద్దాం, అప్పుడు లక్షల మంది జనాలు వస్తాను, వందల మంది కూడా సప్లై దొరుకుతుంది ఇక్కడ. ఏం అసలు గవర్నమెంట్ ద్వారా వచ్చే వర్క్స్ అయితే ఏం అవ్వట్లేవు. ప్యాచ్ వర్క్ చేసిన రోడ్ల మీద కార్లు గదం గదం ఎత్తే విరిగిపడుతున్నాయి. పిగ్నెట్ ఉన్న వాళ్ళు అయితే రాలేకపోతున్నారు. అసలు వచ్చిన వాళ్ళు ఇక మళ్ళీ వద్దని ఆడ పంపిణీ చేస్తాను జనాలకే, రాకుండా ఒకరికి. దాని కూడా జనం భక్తులు తగ్గుతాను ఇంకా జాతరకు రావడానికి. ఇట్లా ఉంటే రానున్న జాతర ఇంకా తగ్గుతుంది తప్ప డెవలప్మెంట్ ఏం కాదు తెలంగాణ జాతరలో. తెలంగాణ జాతరలో గవర్నమెంట్ ఇంకా అన్ని ప్రోత్సహించి బాగా చేయాలనుకుంటున్నాను. సర్వరోజు ఇంకా ఇట్లా డౌన్ ఇద్దరిని మేము ఉంచుకోలేదు. అసలు సార్ గవర్నమెంట్ పనులు చేస్తుంది కాబట్టి, ఏ పనులు చేస్తుంది కావచ్చు, కానీ మనకు రెండు సార్లు ఒకసారి వచ్చి జాతరను పట్టుకోకపోతే ఎట్లా గవర్నమెంట్. ఇక్కడ మినిస్టర్ నాడు మన ఇక్కడికి దీనికి సంబంధించిన మినిస్టర్ ద్వారా రాలి ఇక్కడ రూలేదు, కానీ ఆరోగ్య పరిస్థితులు లేవంటున్నారు. కాకపోతే ఇంకా ఉన్నారు కదా చాలామంది మినిస్టర్, ఎవరు రావాలి కదా. కనీసం చేద్దామంటే భక్తులు స్థానాలు వెళ్ళవు. లేడీస్ పరిస్థితి ఉంది, వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా ఎట్లా పడుతున్నారో. ఇట్లా చేస్తే ఎట్లా మన గవర్నమెంట్ మనల్ని భద్రం చేసుకుంది కదా. ఏర్పాట్లు బాగున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ప్రజలను కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇయర్ వస్తామండి. అప్పటికిప్పటికి ఏంటి అంటే నీట్నెస్ బాగుంది, అరేంజ్మెంట్స్ బాగున్నాయి, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అవునండి, ఇప్పుడు దేశంలో ఇప్పుడు అతిపెద్ద గిరిజన యాత్ర కనుక లక్షలాది మంది కోట్లాది మంది వస్తున్నారు కనుక ప్రతిరోజు లక్షలు వస్తున్నారు. లాస్ట్ 3 డేస్లో 1 కోటి పైన వచ్చే అవకాశం ఉంది. అందుకోసం ఏంటంటే భక్తుల ముందే వచ్చి ఇలాంటి దగ్గర దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేడార సమ్మక్క జాతరకి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. గతంలో కూడా మేము జాతరకి 4-5 సార్లు రావడం జరిగింది. వచ్చినటువంటి దానికంటే ఇప్పుడు ఏర్పాట్లు బాగున్నాయి. ముందస్తు వస్తున్నాం, తర్వాత ఆ ఫ్యామిలీతో కూడా రావడం జరుగుతూ ఉన్నది. మేమేవైతే కోరికలు కోరుకుంటా ఉన్నామో ఆ కోరికలన్నీ కూడా తల్లి నెరవేరుస్తూ ఉన్నది. అది నెరవేర్చినందుకు మాకు ఈ మేడారం జాతరకు మళ్ళీ మళ్ళీ రావాలనేటువంటి ఒక కుతూహలం అనేటువంటి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వము మరి దీన్ని గుర్తించి ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర జరిగేటువంటి విధంగా చేస్తామని చెప్పేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఈ మేడారం జాతర జరిగినట్లయితే మేము ప్రతి సంవత్సరం కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ తల్లికి మొక్కులు అప్పయ్యకుంటే మాకు మనస్తృప్తిగా ఉంటుంది, మా కోరినటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే అండి, ఇక్కడికి రావడం నేను 3వ సారి అండి. నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బాగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చి మొక్కున్నాను, నాకు బాబు పుడితే అమ్మవారికి ఎత్తుబెల్లము అన్నీ సమర్పిస్తా అని మొక్కానండి. బాబు పుట్టాడు నాకు. ఈ సంవత్సరము అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నాను, మేకను కట్ చేశాను, చాలా సంతోషంగా ఉంది. నా పేరు గౌతమి, మేము వరంగల్ నుండి వస్తున్నాం. మా చిన్నప్పటి నుండి ప్రతి జాతరకి వస్తాము. బస్సులో ఒక 25 మెంబర్స్ అట్లా ఫ్యామిలీ మొత్తం కలిసి వస్తాము. ఈసారి జనవరిలోకే వచ్చేసింది కదా జాతర, అందుకని చెప్పి ఇంకా ముందే వచ్చామన్నమాట రష్ గురించి. ఈసారి అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. స్నానఘట్టాల దగ్గర అయినా ఇక్కడ టెంపుల్లో అయినా కానీ ఈజీగా అయిపోయింది దర్శనం. ఇంతకుముందు కంటే హ్యాపీగా, అప్పుడు ఇంకా రష్ చాలా అయిపోద్ది కదా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అంటే కొంతమందికి ఎగ్జామ్స్ మూమెంట్ ఉంది. ఇప్పుడైతే పిల్లలతో పాటు వచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మాకు కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి ముందే వచ్చేసాము. నేను చాలాసార్లు ఈ జాతర గురించి విన్నాను కానీ ఒక్కసారి కూడా రాలేదు. ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాను. ఇది చాలా బాగుంది, మా బుక్లలో కూడా వచ్చింది, చాలా చూసాము, జంపన్న వాగు కూడా చూసాము, చాలా బాగా అనిపించింది. దీని నుంచి కొంచెం సమాచారం కూడా తెలిసింది మాకు, ఏమైనా చదువుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని. సమ్మక్క సారక్క అంటే ఫస్ట్ మేము సిస్టర్స్ అనుకున్నాం, కానీ మదర్ అండ్ డాటర్ అని ఇక్కడికి వచ్చినాక తెలిసింది. జంపన్న ఆసియాలోనే పెద్ద జాతర అని కూడా తెలిసింది, అందుకని ఇక్కడికి వచ్చాం, చూడడానికి వచ్చాం, కొంచెం తెలుసుకొని ఏమైనా నేర్చుకోవడానికి వచ్చాం. తెలంగాణలో కూడా పెద్ద జాతర అనేసి చూడడానికి వచ్చాం. 89 మెంబర్స్ వచ్చాం ఇక్కడికి మేము చూడడానికి. అందరూ వేరే వేరే విలేజెస్ నుంచి వచ్చాం. ఈరోజు పొద్దున మేము వచ్చాం ఇక్కడికి, పొద్దున్న నుంచి అన్ని విలేజెస్ తిరుగుతూ నైట్ ఇక్కడికి వచ్చాము.